కరోనా ట్రీట్మెంట్ విషయంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకప్ తెలంగాణ ఆన్లైన్ క్యాంపెయిన్లో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కు వెళితే లక్షల్లో వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్లు బిల్లులు వేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉత్తమ్. కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలని కోరారు. కరోనాతో చనిపోయిన పేదలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని విషయాల్లో ఈ కరోనా వ్యాధి కంట్రోల్ చేయడంలో, ఈ కరోనా వ్యాధి మరి కంటైన్ చేయడంలో, ఈ కరోనా వ్యాధి సోకిన వారికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించడంలో పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనే మాట నేనుగా చెప్పడం, పూర్తిగా జాతీయ స్థాయిలో కూడా మీడియా మరి ఈ విషయాన్ని మాట్లాడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ ఈ ప్రభుత్వాన్ని మరి ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా పెడుతున్నా చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒకటి, ఈ కరోనా వ్యాధి దాని ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీపీఎల్ కుటుంబాలకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి కరోనా వ్యాధి విషయంలో, కరోనా వ్యాధి ట్రీట్మెంట్ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇమ్మీడియట్ గా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కరోనా టెస్టులు మరి ఎన్నో రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి కరోనా టెస్టులు తక్కువ చేయడం, మరణాలు కూడా సంఖ్య సరిగ్గా చూపించకపోవడం తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ ప్రభుత్వం తప్పుదారు పట్టిస్తున్న విషయం కూడా అందరికీ తెలియజేస్తున్నాం.